ఏ అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మరి ఒక నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించి ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆయనను కనపరుస్తూ ఉన్నాను కనుక ఈ దినము రోమిల్ కృష్ణ పత్రిక నాలుగో అధ్యయము ఇరవై ఐదో వత్సరం చదువుకొని మనము ముందు కొనసాగుదాం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడను ప్రార్థన చేసుకుందాం పరిశుధిర మహోన్నతిని కొందనాలు సర్వోన్నత సర్వాధికారినికి స్తోత్రములు ప్రభావ నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించవలసిందిగా కోరుతూ ఏ సూక్రీ సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని కొంచాము తండ్రి ఆమెన్ మరొకసారి ఏ సూక్రీ పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా చెల్లిస్తూ ఉన్నాను కనుక చదువుబడ్డ వాక్య భాగంలో మనం చూసిన రీతిగా దేవుడు అంటే యేసు క్రీస్తు ఎందుకు అప్పగింపబడ్డాడు తర్వాత ఎందుకు లేపబడ్డాడో పౌలు ఖచ్చితంగా రాస్తూ ఉన్నాడు ఆయన రాస్తున్న మాటల్లో మరొకసారి నేను చదివితే అది అర్థమవుతూ ఉంటుంది మనం అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబరటకై లేపబడ్డ లేపబడేన మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే స్వభావ సిద్ధముగా మనుషులమైన నీవు నేను మనలో నీతి లేదు లేకుంటే మనలో న్యాయం అనేది లేదు గనుక దేవుడు ఆ దేవుడు యేసు క్రీసు ద్వారా ఆ కలువురి సిలువలో జరిగించిన ఆ రక్షణ కార్యముని బట్టి ఈరోజు ఏ వ్యక్తి అయితే ఆ రక్షణ కార్యమునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని నీతి మంత్రుడిగా తీరుస్తూ ఉన్నాడు అంటే నీతి మంత్రునిగా కంప్లీట్గా చేయడం లేదు కానీ వీడు నీతి అన్న ముద్రను వేస్తా ఉన్నాడు అన్న మాటను ఇక్కడ మనం చూస్తాం తన నీతిని ఆపాదిస్తూ ఉన్నాడు అన్న మాటను ఇక్కడ మనం ఉన్నాం గనక ఈరోజు మనము కలిగి ఉన్న నీతి మనము కలిగిన పరిశుద్ధత మనము కలిగి ఉన్న ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదము కూడా అది మనల్ని బట్టి మన నుండి రాలేదు కానీ అది ఖచ్చితంగా అది క్రీస్తుని బట్టి క్రీస్తులో నుండి వచ్చినది అన్న సత్యమును ఈరోజు నీవు నేను గుర్తెరగాలి గనుక దేవుడు నీతిమంతులుగా తీర్చి ఈ లోకములో మనల్ని ఇష్టానుసారంగా జీవించమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఆ నీతి అందు మనం కొనసాగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు దేవుడు ఏ నీతి చేదైతే ఆయన లేకుంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాడో ఆ నీతి అందు మనం కొనసాగాలి ఒకవేళ మనకు సామెత గ్రంథము పాదవ అధ్యయంలో చాలా సుపరిచితమైన వాక్య భాగమే ఇదంతా కూడా అందులో నీతిమంతుల గురించి అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం కనుక అలాగంటే నీతిమంతుడు ఎలాగూ జీవించాలో లేకుంటే తన వ్యక్తిగత జీవితంలో ఎలాగు ఉండాలో కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ పదవాధ్యాయము పదకొండవ వచనంలో సామెత గ్రంథము పదవాధ్యాయం వచనంలో ఒకవేళ మన మాట చూస్తే నీతిమంతుని నోరు జీవపు ఊట అన్న మాటను మనం చూస్తా ఉన్నాం కనుక ఒకవేళ పదహార వచనంలో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అన్న మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే నీతిమంతుడు తన జీవితంలో ఎలాగు జీవించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంటే వారు ఖచ్చితంగా వారి యొక్క నోరు ఒక జీవపు ఊట వలె ఉండాలి అంటే ఉన్నాడు అంటే మనం ఏమి మాట్లాడినా కూడా ఇద్దరు వ్యక్తులకు లేకుంటే ఏమి తెలియజేసినా కూడా అది కృపా సహితముగా ఉండాలి అది జీవమునిచ్చేదిగా ఉండాలి అది బలపరిచేదిగా ఉండాలి అన్న రోజు ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం కనుక ఒకవేళ ఇంకా కిందలో కింద వచ్చినాలో ఒకవేళ మనం చూస్తే అది ఎలా ఉండాలంటే నీతి మంతుడు ఎలా ఉండాలంటే వారి కష్టార్జితము జీవదాయకముగా ఉండాలి అంటే న్యాయముగా కష్టపడి నిజంగా న్యాయముగా లేకుంటే కష్టార్జితమును అనుభవించే వారముగా ఉండాలి అనేది సత్యమును ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ఒకవేళ పదకొండ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో కూడా అదే మాట మనం చూస్తా ఉన్నాం భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేస్తుంది కానీ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును ఉందని అన్న మాట మనం చూస్తా ఉన్నాం అంటే నీతిని విత్తడం అంటే మనము నీతిని పొందుకుని నిజంగా అనేక తరములకు అనేక జీవితాలను మనం నీతిలో నడిపించే వారముగా ఉండాలి అన్న సత్యమోది కనుక ఒకవేళ మనం నీతిని విత్తిన వారమైతే నీతిని ఎప్పుడైతే మనం నాటుతూ ఉంటామో ఖచ్చితంగా దాని యొక్క ఫలమును ఒక గొప్ప బహుమానముగా మనం అనుభవిస్తాము అంటే అటువంటి అనుభవము లోనికి మనం వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నిజంగా దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మనము ఆశీర్వదింపబడానికి ఆయన శక్తి ఇస్తాడు లేకుంటే మనం నీతి నీతిమంతులుగా జీవించడానికి ఆయనే శక్తి ఇస్తాడు నీతిమంతులుగా జీవించిన తర్వాత ఆయనే బహుమతిని ఇస్తాడు అది క్రీస్తులో ఉన్న గొప్పతనం అంటే మనకు శక్తి ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా మనలోని మంచిని కోరే దేవుడు కాదు కానీ మనం మంచిగా జీవించ నీతి మంతులుగా జీవించడానికి ఆయన శక్తిని ఇస్తాడు నీతి జీవించిన తర్వాత కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆ నీతిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అదే మాతలకు వెళ్ళి మనం చూసినట్లయితే పదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో మనము చూస్తాను ఇరవై వచనం నేను చదువుతాను అండి భక్తిహీనుడు దేని దేనికి భయపడను అదే వాణి మీదకి వచ్చును కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్న మాటను చూస్తాను అంటే నీతిమంతులుగా ఉంటూ నీతిగా బ్రతుకుతూ నీవు నేను ఏది ఆశిస్తామో అది ఖచ్చితంగా మనకు దొరుకుతుంది అన్న వాగ్దానమును దేవుడు ఈరోజు నీకు నాకు అనుగ్రహిస్తాను ఇరవై ఐదో వచనంలో కింద నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు అన్న మాటను కూడా మనం చూస్తాను అంటే వాడిని స్థాపిస్తాడు వాని నాటుతాడు అన్న కూడా ఇక్కడ చూస్తాం నిత్యము నిలిచిష్టంలో వచ్చినప్పుడు లేకుంటే విధమైన విషయాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం లొంగిపోమని దాని కొరకు మనం ఖచ్చితంగా లేకుంటే ఆ నిత్యము నిలిచే ఒక కట్టడమేలాగైతే ఉంటదో మనం అలా ఉంటాము అన్న వాగ్దానమును లేకుంటే అన్న భరోసాను దేవుడు ఈరోజు నీకు నాకు దయచేస్తున్నట్టుగా మనం చూస్తాను గనుక నిజంగా దేవునిలో ఉన్న గొప్పతనం చూడండి ఆయనే నీతి మంత్రిగా తీర్చాడు లేకుంటే ఆయనే నీతి మంత్రిగా జీవించటకు శక్తినిచ్చాడు నీతి మంత్రులుగా జీవిస్తా ఉన్నప్పుడు జీవించిన తర్వాత తర్వాత ఆయనేమల్ని మనల్ని ఆస్వాదిస్తూ ఉంటాడు కనుక ఎంత గొప్ప దేవుని ఈ రోజు నీవు నేను కలిగి బట్టి దేవుని మనం ఖచ్చితంగా స్థుతించి ఆయనను గనపరిచి మన జీవితాల ద్వారా ఆయనను ప్రభు ఎప్పుడైతే మనము ఆయనను మనము అలాగంటే మన జీవితాల ద్వారా గనపరుస్తాము ఖచ్చితంగా మన జీవితాలు ఆస్తింపబడి దేవుడు అనేకలకు ఆసక్తికరంగా నేను నన్ను మారుస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతని కొందనాలు సర్వోన్నతర సర్వాధికారు నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న తండ్రి ఓం ప్రభు అని యొక్క మంచితనమును ప్రభు బట్టి నేను స్థుతిస్తున్ను గనపరుస్తా ఉన్న తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చున్నందుని బట్టి నీకు కొందనాలు నీతిగా జీవించటకు మీరు ఇస్తున్న బలముని శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ఓం నీతిగా జీవిస్తే మీరిచ్చే ప్రతి ఆశీర్వాదము ఆ ప్రతి బహుమతిని బట్టి నీకే వేలాది అది కొట్ల చెల్లిస్తూ ఏసు క్రీస్తతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని దేవిన దీవులు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము మనందరికీ తోడే కార్చి కాపాడును గాక అమెన్ అమెన్